First of all, congratulations to 9th students. ఎందుకంటే చాలా చక్కగా అరేంజ్ చేశారు, మంచి హాల్ తీసుకున్నారు. పేరు మీద టెన్త్ అందరికీ అక్కడికి గుర్తుండిపోయేలాగా చేశారు. వెరీ నైస్. అండ్ నెక్స్ట్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద టీచర్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్, ప్రిన్సిపల్ మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్, ఇక్కడ మీ టెన్త్ క్లాస్ అందరి డెవలప్మెంట్ కోసం మేమంతా కూడా వెనకాల అంటే తెర వెనకాల ఉండి డైరెక్షన్ పొజిషన్లో ఉంటాం. శ్రీలక్ష్మి మేడం అయినా మేమైనా తెర ముందుండి యాక్ట్ చేసేది, కష్టపడేది ఎవరంటే మీ టీచర్స్, మీ వైస్ ప్రిన్సిపల్, మీ ప్రిన్సిపల్, వీళ్ళంతా చేస్తూ ఉంటారు. మీరు ఇచ్చేటువంటి స్కూల్కి కానీ, మీ పేరెంట్స్కి కానీ, టీచర్స్కి కానీ, మీరు చదువుకున్న స్కూల్కి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే, మీరు ఫ్యూచర్లో బాగా చదువుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటే అంతకంటే రిటర్న్ గిఫ్ట్ ఏం అవసరం లేదు, అదే పెద్ద గిఫ్ట్. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఎందుకంటే లోకనాథ సార్ చెప్పారు కదా, అందుకని నాకు కూడా ఒక చిన్న స్టోరీ చెప్పాలనిపిస్తుంది. మీ అందరికి తెలిసే ఉంటుంది, ఒక 2 మినిట్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది ఈగల్ లైఫ్ టైం ఎంత? కెన్ ఎనీవన్ సే ఈగల్ లైఫ్ స్పాన్ ఎంత? ఇట్స్ 40. అయితే 90% ఆఫ్ ద ఈగల్, అంటే 90% ఆఫ్ ఈగల్ నంబర్ అవి ఏమవుతాయంటే 20 ఇయర్స్కి క్లోజ్ చేసేసుకుంటాయి. బట్ లైఫ్ 20 ఇయర్స్లో మోస్ట్ ఆఫ్ ద ఈగల్స్ ఉంటాయి. ఆ 10% ఏదైతే ఉన్నాయో అవి మిగతా 20 ఇయర్స్ బక్కాలంటే తిండి మానేస్తాయి, తినడం ఆపేస్తాయి. ఎందుకంటే 20 ఇయర్స్ తర్వాత ఆ ఈగల్ యొక్క ముక్కు ఉంటుంది కదా, అది చాలా ముందుకు వచ్చేసి అది కనీసం చేపని కానీ ఏదైనా పట్టుకునే పరిస్థితిలో కూడా ఉండదు, అంటే ముసలైపోతుంది, అది అరిగిపోతుంది మొత్తం. అట్లానే ఏదైనా చెట్టు మీద లేదంటే ఎక్కడైనా వాలాలి అంటే గోర్లన్నీ ఇట్లా ఇట్లా రౌండ్గా తిరిగి ఉంటాయి, వాలలేదు. రెక్కలన్నీ కూడా మొత్తం ఊడిపోయి ఉంటాయి, అంటే రెక్కలన్నీ కూడా ఇంకా బరువైపోయి ఉంటాయి, అనేబుల్ టు ఫ్లై. ఇంకా వేటాడటానికి, దాని ఆహారం సంపాదించుకోవడానికి 20 ఇయర్స్ తర్వాత ఇంకా కష్టం. అప్పుడు ఈగల్, ఆ 10% ఈగల్స్ ఏం చేస్తాయంటే ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళిపోతాయి, ఒక రాయి మీద కూర్చొని దాని ముక్కుని ఆ రాయి వేసి దరిదాపు ఒక 2 నెలలు రాగుతుంది. ఆ రాగినప్పుడు ఏమవుతుందంటే ఆ పాత ముక్కు ఏదైతే ఉంటుందో అది ఊడిపోయి మళ్ళీ కొత్త షార్ప్ ముక్కు వస్తుంది. ఆ కాళ్ళు ఇట్లా వంకరపోయి ఉంటాయి కదా, అవన్నింటినీ కూడా ఆ రాయి వేసి మొత్తం రాస్తారు. ఈకలన్నీ తనకి కొత్తగా వచ్చిన ముక్కుతో పీకేసుకుంటుంది తన ఈకలు. సో ఒక 5 to 6 మంత్స్ మళ్ళా సరైన ఫుడ్ లేకుండా ఆ గుడ్డల మీద కష్టపడి ఇంకొక 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ స్పాన్ తెచ్చుకుంటుంది. మళ్ళా యంగ్స్టర్ లాగా 20 ఇయర్స్ తర్వాత అనదర్ 20 ఇయర్స్ కూడా ఇప్పుడు ఎట్లయితే బతికిందో అదే విధంగా బతుకుతుంది. సో కాబట్టి లైఫ్లో ఏదైనా కూడా మనకి అదనంగా కావాలి, ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు అంతే రీతిలో కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ 10th స్టూడెంట్స్, కథ విన్నారు కదా, మోరల్ అర్థమైందా? ఓకే, అందరం కష్టపడాలి. లాస్ట్ ఇయర్ 9 10 ఆన్సర్స్ వచ్చినాయి మీ ఎన్పిఎస్ క్యాంపస్కి, ఈసారి స్ట్రెంగ్త్ ఎంత? 88.
Now tell me, how many of you are going to get 10 points inside? Are you able to see? Yeah. So almost 88. Okay? So all the best, my dear 10 outgoing students. ఎగ్జామ్స్ బాగా రాయండి, టెన్షన్ పడకండి. ఎప్పుడైతే మనం బాగా అన్ని ఎగ్జామ్స్ బాగా రాస్తున్నాం నారాయణరావు, అన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ధైర్యంగా ఎగ్జామ్స్ ఎదుర్కోండి, మీకు ఖచ్చితంగా 10 పాయింట్స్ వస్తాయి. ఆల్ ద బెస్ట్.